మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారం రోజుల క్రిందట రెండోసారి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట చెప్పాడు. దానికి నిరసనగా ఉన్న కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ ముందు జరిగిన ధర్నాకు భయపడి మళ్ళీ నేను ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇస్తానని మరోసారి చెప్తున్నాను, 3 రోజులలో జీవోపాధి చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటికి వారం రోజులు అయిపోయింది, ఇంకా దాన్ని అమలు పరచడం లేదు. మాకు ఇలా మాటలు చెప్పి మా చెవుల్లో పువ్వులు పెట్టి మమ్మల్ని నమ్మించే నాయకుడు వద్దు, మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు ముఖ్యంగా మన యువత మీద, యువతీ యువకుల మీద కానీ దృష్టి సారించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని, పాలిటెక్నిక్ కాలేజీని ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పిల్లలకు మంచి నాణ్యమైన చదువును, వినూత్నమైన చదువును అందించాలని, పిల్లలు చదువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి, లక్షల వేలల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. దాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని వెంటనే ప్రకటించాలని జాక్ తరఫున జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. జై జనగామ, జై జనసేన.